విజయనగరం జిల్లా గజపతి నగరం మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య చేతుల మీదుగా జగనన్న తోడు పథకం కింద తోపుడు బళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసే చిరు వ్యాపారస్తులకు వడ్డీ లేకుండా 10,000 రూపాయల రుణం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 95% హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. ఆనాడు ప్రజా సంకల్పయాత్రలో చిరు వ్యాపారులు తమ సమస్యలు తెలిపారని, వ్యాపారం కోసం 5-10 రూపాయలకు వడ్డీ తెచ్చుకుని వ్యాపారం చేస్తున్నామని తెలియజేయడంతో వారి సమస్యలు తీర్చేందుకే జగనన్న తోడు పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన అన్నారు. మేము చిరు వ్యాపారులు అందరు కలిసి మా పదిలో ఉన్నామండి, ఇబ్బంది పడుతున్నాము. మేము ఏదైనా డైలీ వ్యాపారం చేసుకున్నారేమో 5 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీ తెచ్చుకొని మా జీవనం సాగిస్తున్నాము అని చెప్తే దానికి ఆయన ఇచ్చిన హామీ ఈరోజు నెరవేర్చే ప్రయత్నం చేసి ఈరోజు నమ్మకపోవడం తెలియజేసుకున్నాను. ఈరోజు ఏదైతే ఆయన పాదయాత్రలో ప్రజలందరూ కలిసినప్పుడు ఏదైతే చెప్పారో, ముఖ్యమంత్రిగా మీరు ఒక అవకాశం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన 15 మాట కూడా ఈరోజు సూచన తప్పకుండా అమలు చేసి ముందుకు వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ఎందుకులో చాలా వస్తున్నా చాలా హామీలు ఇస్తారు కానీ నాయకు పంచు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నోటి నుంచి ఎన్నికల ముందు చెప్పారో 100కి 97% 100 పనులు చెప్తే 97% పనులు చేసి ఈరోజు ఏమో మీ అవమానంగా చూడుకుంటున్నాడు ఈరోజు. ఎందుకంటే అక్షరాజ్యం అనుకున్న పనులు కూడా మేమైతే ఆ రోజు ఎందుకు వాగ్దానం మీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు నేను చెప్తున్నా అన్ని చేయగలవా అని చెప్పేసి మాకు అనిపించేది, కానీ అవన్నీ కూడా చేసి చూపడుతున్నారు ఈరోజు.